Yes, hello students. Welcome back to Achievers Academy. In this class, we are going to learn about the current affairs of March month ki sambandhinchina environment ki sambandhinchina current affairs ni manam ee class lo chuddam. Okay na? Right. Ippudu manam chusinatlayite first current affairs vachese manaku Vembanad and Ashtamudi lakes ki sambandhinchi oka current affairs anadi manaku ganipistundi anamata. Ikkada okati Vembanad and Ashtamudi lakes. Actually, ee Vembanad and Ashtamudi lakes anedi ikkada unna ee state lo unnayi anedi manaku telavali first. By the name itself we can clearly understand that aa perlan chuse manaku ardham ayipothadi that those belongs to some south indian states. Avuna kada ee Vembanad and Ashtamudi ee perla dwara manaku em ardham ayyutundante some south indian states ki sambandhinchina lakes ane vishayam manaku ardham ayyutadi. Actually telangana gaani andhra lo gaani itvanti lakes lo kabatti manaku migilina options enti ante tamilnadu कर्नाटक यानी केरला यानी कावाली अच्छे मन की लेक्स वे बोथ अष्टमुडी अंड वेम्बनाड रेंडु लेक्स मन को इवे रेंडु मन को केरला कन्मा ओके मरी इपड़ी वेम्बनाड अंड अष्टमुडी लेक्स एवतो इवे करंट अफेयर्स एस राव जरिए इक चूस पेनाल्टी वे जरिए ओके पेनाल्टी इंपोज जरिए बै एनजीटी नेशनल ग्रीन ट्रिब्युनल नेशनल ग्रीन ट्रिब्युनल अने रेंडु लेक्स पैन पेनाल्टी वे जरिए ओके ऐक्चुअली पेनाल्टी वे जरिए మనం ముందు చూద్దాం అయితే ఈ ఎన్జీటీ ఎప్పుడు వచ్చింది అనేది కూడా మనకు తెలియాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది మనకి 2010 లో రావడం జరిగింది దాని ఒకదాని గుర్తు పెట్టుకోండి ఓకేనా ఐ యామ్ రైటింగ్ హియర్ ఎన్జీటీ పక్కన 2010 లో దీన్ని తీసుకొని రావడం జరిగింది ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ yes ఇప్పుడు చూసినట్లయితే The National Green Tribunal imposed a penalty of rupees 10 crore. Enta penalty entante 10 crores on Kerala government for failing to protect Vembanad and Ashtamudi lakes. Both Vembanad and Ashtamudi lakes. ఈ రెండు లేక్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయినందుకు గాను Kerala government మీద 10 crores penalty వేయడం జరిగింది by National Green Tribunal. That is important. Okayna? Yes, Vembanad is the largest lake in Kerala. Okayna? Largest lake in Kerala entante Vembanad. Vembanad lake is the largest lake in Kerala and long Longest lake in India. లార్జెస్ట్ కాకుండా లాంగెస్ట్ అంటే పొడవైంది కూడా ఓకేనా అంటే కేరళ రాష్ట్రంలోమో అన్నిటికంటే పెద్దది పెద్దది ఏదంటే వెంబనాడ్ మనకి మరి భారతదేశం మొత్తంలో పొడవైన లేక్ ఏంటంటే దానికి కూడా మన ఆన్సర్ ఏంటంటే వెంబనాడ్ రైట్ ఇక్కడ చూసినట్లయితే బల్లం కాలి ఓకేనా ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే అష్టముడి అండ్ వెంబనాడ్ లేక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి ఆ న్యూస్లో ఉన్న దాంట్లోకి వెళ్ళి సెవెరల్ క్వశ్చన్స్ అడగవచ్చు ఫస్ట్ క్వశ్చన్ ఏమడగవచ్చు మనకు ఈ వెంబనాడ్ అనే లేక్ కానీ లేదా అష్టముడి అనే లేక్ కానీ ఏ స్టేట్లో ఉన్నాయని ఒక క్వశ్చన్ అడగవచ్చు అదొక క్వశ్చన్ అవుతుంది తర్వాత ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో లాంగెస్ట్ లేక్ ఏంటిది అని అడగవచ్చు మనకు వెంబనాడ్ మీద లేదా కేరళలోని పెద్ద లేక్ ఏంటిది అని అడగవచ్చు వెంబనాడ్ మీద అట్ ద సేమ్ టైం ఇక్కడ వల్లం కలి ఓకేనా వల్లం కలి అనేది అక్కడ లోకల్ నేమ్ యాక్చువల్లీ మనం ఏమంటాం అంటే నెహ్రూ ట్రోఫీ లేదా బోట్ రేస్ ఒకటి నెహ్రూ బోట్ రేస్ జరుగుతుంది కదా నెహ్రూ ట్రోఫీ మనం అందరం న్యూస్లో చూసి ఉంటాం అది ఎక్కడ జరుగుతుంది అంటే అది కూడా మనకు లేదా స్నేక్ బోట్ రేస్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఇన్ వెంబనాడ్ లేక్ ఓకేనా అంటే మనకు నెహ్రూ ట్రోఫీ జరిగే ఏ లేక్లో నెహ్రూ ట్రోఫీ జరుగుతుంది అంటే దానికి మన ఆన్సర్ కూడా వెంబనాడ్ లేకే కాబట్టి ది వెంబనాడ్ లేక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓకేనా మనకి ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి దాని గురించి సంబంధించి లార్జెస్ట్ లేక్ ఇన్ కేరళ లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ నెహ్రూ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది అంటే అది కూడా మనకి వెంబనాడ్ లేక్లోనే జరుగుతుంది అన్నమాట ఓకేనా ఇన్ 2002 ఇట్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ మనకు రామ్సర్ సైట్స్ అంటాం కదా ప్రజెంట్ రామ్సర్ సైట్స్ ఎన్నో ఉన్నాయి దెర్ ఆర్ అరౌండ్ 75 రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా ఓకేనా అట్లా వన్ ఆఫ్ ది రామ్సర్ సైట్ ఇది మనకు వెంబనాడ్ లేక్ అనేది వన్ ఆఫ్ ది రామ్సర్ సైట్ కూడా ఓకేనా ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ యాజ్ డిఫైన్డ్ బై రామ్సర్ కన్వెన్షన్ రామ్సర్ కన్వెన్షన్లో ఏదైతే మనం వెబ్సైట్స్ వెట్లాండ్స్గా మనం డిక్లేర్ చేయడం జరుగుతుందో ఈ వెంబనాడ్ లేక్ను కూడా మనం వెట్లాండ్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2002 ఇట్సెల్ఫ్ అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని ఏంటంటే భారతదేశంలో 75 వెట్లాండ్స్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది అయితే ఏ స్టేట్లో ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నాయి ఓకేనా ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ బోత్ మీరు కామెంట్ చేయండి ఓకేనా రైట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పటిదాకా వెంబనాడ్ లేక్ గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఓకేనా రైట్ ఇప్పుడు అష్టముడి లేక్ గురించి డిస్కస్ చేస్తే అష్టముడి లేక్ ఇన్ ది కొల్లం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఇస్ ది మోస్ట్ విజిటెడ్ బ్యాక్ వాటర్ అండ్ లేక్ ఇన్ ది స్టేట్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బ్యాక్ వాటర్స్ అనేవి కనిపిస్తాయి మనకు ఇక్కడ అష్టముడి లేక్ ఏదైతే ఉన్నదో అష్టముడి లేక్లో మనకు బ్రాకిష్ వాటర్ ఏమంటారు అని బ్యాక్ వాటర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఓకేనా అండ్ ఈ అష్టముడి లేక్ ఈజ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అంటే చాలామంది టూరిస్ట్ ఎవరైతే ఉంటారో చాలామంది టూరిస్ట్ అనేది అష్టముడి లేక్కి వెళ్ళడానికి ఇష్టపడతారు అనమాట ఓకేనా ఇట్ పొజెస్ ఏ యూనిక్ వెట్లాండ్ ఎకోసిస్టమ్ అండ్ లార్జ్ పామ్ షేప్డ్ వాటర్ బాడీ సెకండ్ ఓన్లీ టు ద సైజ్ ఆఫ్ వెంబనాడ్ ఈస్టరీ ఎకో సిస్టమ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఫస్ట్ లార్జెస్ట్ లేక్ ఏంటిది కేరళలో అంటే మనకు వెంబనాడ్ అవుతుంది సెకండ్ లార్జెస్ట్ లేక్ ఏమవుతుంది అంటే అష్టముడి లేక్ అవుతుంది అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ లేక్స్ని ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ వీ విల్ అండర్స్టాండ్ వీఆర్ అండర్స్టాండింగ్ వెరీ క్లియర్లీ దాట్ దీస్ టూ లేక్స్ ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ కేరళ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ థింగ్ ఓకేనా మొత్తం దేశానికి కావచ్చు లేదా కేరళ స్టేట్కి కావచ్చు ఈ రెండు లేక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనకు అర్థం
అర్థమవుతా ఉంది. ఇంత ఇంపార్టెంట్ లేక్స్ని కేరళ గవర్నమెంట్ ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయనందుకు గాను ఓకేనా మీరు ప్రాపర్గా ప్రొటెక్ట్ చేస్తలేరు అని చెప్పేసి ఒక 10 crores పెనాల్టీ విధించడం జరిగింది బై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2010 సంవత్సరంలో ఏర్పాటైంది. ఓకేనా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు చూసుకోండి. రైట్, లెట్ అస్ గో టు ద నెక్స్ట్ వన్. ఎస్, ఇక్కడ మిషన్ అరికొంపన్ మనకి ఎగ్జామ్లో ఏమని ఇస్తారంటే ఇది ఇది ఒక చిన్న దిస్ ఇస్ అ వెరీ స్మాల్ కరెంట్ అఫేర్స్ యాక్చువల్లీ, బట్ ఇక్కడ మనకు నేమ్ అనేది ఇంపార్టెంట్. మిషన్ అరికొంపన్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ దిస్ థింగ్, ఇఫ్ యూ డోంట్ రీడ్ అబౌట్ దిస్ థింగ్, దీన్ని కనుక మనం చూసుకోలేదు అనుకోండి, ఒకవేళ చదువుకోలేదు అనుకోండి, మనం ఏదో అనుకుంటాం. యాక్చువల్లీ మిషన్ అరికొంపన్ అనేది చాలా చాలా ఈజీ వెరీ స్మాల్ థింగ్. ఇది చూడండి, ఇక్కడ ఏదైతే మనకి ఎలిఫెంట్ కనిపిస్తూ ఉందో ఈ ఎలిఫెంట్ ఏదైతే ఉందో ఇది ఇండ్లలోకి రావడం లేదా రోడ్ మీదకి రావడం, రోడ్ మీదకి వచ్చేసి అందరినీ భయాందోళనకు గురి చేయడం లేదా ఏమంటారు దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడం, చిన్న చిన్న హౌజెస్ని డిస్ట్రాయ్ చేయడం, బైక్స్ మీద వెళ్తున్న వాళ్ళ మీద అటాక్ చేయడం, ఇటువంటి థింగ్ చేస్తూ ఉందన్నమాట ఈ అరికొంపన్ అనే ఈ ఎలిఫెంట్. ఓకేనా, దీన్ని క్యాప్చర్ చేయడం కోసమే మిషన్ అరికొంపన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్, లెట్ అస్ సీ. ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ మిషన్ అరికొంపన్ అండ్ ఆపరేషన్ టు క్యాప్చర్ ద రోగ్ టస్కర్. టస్కర్ అంటే ఏం లేదు, అగైన్ ఎలిఫెంట్. ఓకేనా, ఏ వైల్డ్ ఎలిఫెంట్ బై ద నేమ్ ఆఫ్ అరికొంపన్ హ్యాస్ బీన్ కాజింగ్ కేవస్ ఇన్ ది హయ్యర్ రేంజెస్ ఆఫ్ ఇడుక్కి డిస్ట్రిక్ట్. ఈ ఇడుక్కి డిస్ట్రిక్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తూ ఉందంటే ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఈస్ అగైన్ సీన్ ఇన్ కేరళ. ఇది కూడా కేరళకు సంబంధించిన విషయమే. ఓకేనా, అరికొంపన్ ఈజ్ అ రోగ్ టస్కర్ ఇన్ ఫేమస్ ఫర్ ఇట్స్ హ్యాబిట్ ఆఫ్ రేడింగ్ రైస్ షాప్స్ అండ్ కాజింగ్ డిస్ట్రక్షన్ ఇన్ ది పాత్. అంటే తన మార్గ మధ్యంలో వస్తున్న ప్రతి ఒక్క దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళుకుంటూ అంత జనాలను భయాందోళనకు గురి చేస్తున్న ఈ అరికొంపన్ అనే ఏనుగు ఏదైతే ఉందో ఈ ఏనుగుని అదుపు చేయడం కోసం తీసుకొచ్చిన మిషనే మిషన్ అరికొంపన్. రైట్, క్లియర్. ఇది ఎక్కడ అంటే దిస్ ఇస్ ఆల్సో ఇన్ కేరళ, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్. చూడండి, ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం ఇక్కడ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మనం ఒకసారి ఆఫ్రికా గురించి డిస్కస్ చేయాలి. ఇఫ్ యూ సీ ఆఫ్రికా ఏంటంటే ఆఫ్రికా ఈజ్ ది లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ది వరల్డ్. ఆఫ్రికాలో మనకు ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద డెజర్ట్ అయిన సహారా డెజర్ట్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఆఫ్రికాలో అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఏదైతే నార్థన్ పార్ట్ ఉంటుందో నార్థన్ పార్ట్లో మనకు ఈ సహారా డెజర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సహారా డెజర్ట్ ఏమైతే ఉందంటే సహారా డెజర్ట్ ఈ స్లోలీ ఎక్స్టెండింగ్ టువర్డ్స్ ఇట్ సదరన్ డైరెక్షన్. ఓకేనా, ఐ విల్ ట్రై టు డ్రా ఎ మ్యాప్. ఇది మీరు యూ ట్రై టు అండర్స్టాండ్ సమ్వేర్ లైక్ దిస్. ఇది ఎందుకో సౌత్ అమెరికా లెక్క కనిపిస్తుంది, ఇది ఏమంటాం దీన్ని ఆఫ్రికాలో కాకుండా సౌత్ అమెరికాలో కనిపిస్తుంది, బట్ స్టిల్ యూ అస్యూమ్ దిస్ హ్యాస్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఈ నార్దర్న్ పార్ట్ నుండి ఆల్మోస్ట్ దిస్ ఆల్ దిస్ పార్ట్ ఈజ్ స్ప్రెడ్ బై సహారా డెజర్ట్. ఓకే, ఈ పార్ట్ అంతా సహారా డెజర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు కొంత రెయిన్ ఫారెస్ట్ కనిపిస్తుంది, ఇక డౌన్ సైడ్ మొత్తం వెజిటేషన్ వేరేలా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ నార్దర్న్ పార్ట్ ఏదైతే ఉందో ఈ నార్దర్న్ పార్ట్లో ఉన్న సహారా డెజర్ట్ ఏదైతే ఉందో ఆ సహారా డెజర్ట్ ఏమైతుందంటే స్లోలీ ఎక్స్టెండ్ అవుతూ ఉంది కిందికి, కింది సైడ్ వస్తూ ఉందన్నమాట. అంటే కింది సైడ్ కూడా ఇక డెజర్టిఫికేషన్ జరుగుతూ ఉంది. ఓకేనా, అంటే ఎడారిగా మారుతూ ఉంది. అయితే దాన్ని కంట్రోల్ చేయడానికి యాక్చువల్లీ మనకి ఎడారి ఉంటే అక్కడ ఏం మనకు వెజిటేషన్ ఉండదు అన కదా, ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్. ఇక్కడ వెజిటేషన్ అనేది మనకు కనిపించదు, కాబట్టి వెజిటేషన్ కనిపించకుండా పోతూ ఉంది. కాబట్టి అక్కడి కంట్రీస్ అన్నీ దాదాపు ఒక 16 కంట్రీస్ అక్కడ కంట్రీస్ అన్నీ ఏం చేయడం స్టార్ట్ చేసినాయంటే ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 10 kilometers ఆఫ్ రేంజ్ వెడల్పుతోని ఈ ఏరియా మొత్తం చెట్లు నాటడం స్టార్ట్ చేసినాయి. ఓకేనా, ప్రతి దేశం ఈ ఎడారి ఎక్కడెక్కడ ఉన్నదో ఆ దేశాలన్నీ ఇట్లా వరుస ఒక లైన్ లాగా పెట్టుకుని ప్రతి దేశం ఒక 5 to 10 kilometers వెడల్పున ఇట్లా ఒక చెట్లు నాటడం స్టార్ట్ చేసింది భయంకరంగా. దాన్నే మనం ఏమంటామంటే ఆఫ్రికన్ గ్రీన్ వాల్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం, ఆఫ్రికన్ గ్రీన్ వాల్ అని చెప్పేసి అంటాం. అసలు ఆ చెట్లు ఎందుకు నాటడం జరిగిందంటే అలా చెట్లు నాటడం వల్ల ఈ డెజర్ట్ అనేది ఇలా కిందికి ఎక్స్టెండ్ అవ్వదు. ఇక దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ద డెజర్ట్ టు ఎక్స్టెండ్ టువర్డ్స్ ది సదరన్ డైరెక్షన్. అట్లా చేయడం వల్ల అక్కడ డెజర్టిఫికేషన్ అనేది కొంతవరకు ఆగిపోయింది, సహారా డెజర్ట్ అనేది అక్కడ వరకే కంట్రోల్ అయింది. ఒకవేళ ఆ కంట్రీస్ కనుక ఆ ఇనిషియేటివ్ తీసుకోకుంటే, ఓకేనా, ఆ ఇనిషియేటివ్ తీసుకోకుంటే కనుక ఆ సహారా డెజర్ట్ ఏదైతే ఉందో ఆ సహారా డెజర్ట్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వకుండా సదరన్ సైడ్ కూడా వస్తూ ఉండే. ఓకేనా, అలా కాకుండా దాన్ని ఆపిందే ఆఫ్రికన్ గ్రీన్ వాల్. ఇన్ ది సేమ్ వే దాన్ని చూసి దాని నుంచి ఇన్స్పైర్ అయిన ఇండియన్ గవర్నమెంట్, ఓకేనా, అక్కడ వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ చేసిందో, ఏదైతే వాళ్ళు ఒక గుడ్ స్ట్రాటజీ యూజ్ చేసిందో ఆ స్ట్రాటజీని యూజ్ చేసే ఇక్కడ మనకు ఈ గ్రీన్ వాల్ను తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఏమంటున్నాం మనం, ఆరావళి గ్రీన్ వాల్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇక్కడ ఆరావళి గ్రీన్ వాల్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇఫ్ యూ సీ హియర్ ఈ ఏరియా మొత్తం మనకు డెజర్ట్ కనిపిస్తుంది, దట్ ఈస్ థార్ డెజర్ట్. ది ఓన్లీ డెజర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా దట్ ఈస్ థార్ డెజర్ట్. ఈ
థర్డ్ డెజర్ట్ కూడా ఏమవుతుందో అంటే ఇట్ సైడ్ ఎక్స్టెండ్ అవ్వకుండా వస్తుంది ఓకేనా ఇట్ సైడ్ మొత్తం ఎక్స్టెండ్ అవుతుంది థర్డ్ డెజర్ట్ అయితే ఇలా ఎక్స్టెండ్ అవ్వడం మంచిది కాదు ఎప్పుడైనా డెజర్ట్ ఉండడమే మంచిది కాదు ఇంకా డెజర్ట్ ఎక్స్టెండ్ అవ్వడం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ అండ్ గుడ్ అవునా కదా డెజర్ట్ ఎక్స్టెండ్ కావద్దు కాబట్టి ఎక్స్టెండ్ కాకుండా ఇక్కడ ఆఫ్రికాలో వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేసిందో ఏం స్ట్రాటజీ యూజ్ చేసిందో అంటే చెట్లు నాటడం స్టార్ట్ చేసిండ్రు ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా మనము ఇంత పొడుగు ఓకేనా ఈ ఏరియా మొత్తం ఇక్కడ మనకు కవర్ అయ్యే స్టేట్స్ ఏంటి అని అడగడం జరుగుతుంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఏమేమి స్టేట్స్ కవర్ అయితే ఉంటాయంటే గుజరాత్ గుజరాత్ స్టేట్ కవర్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మనం గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది ఓకేనా గుజరాత్ తర్వాత మనకి రాజస్థాన్ ఓకేనా రాజస్థాన్ నుంచి పోతూ ఉంటుంది తర్వాత మనకి హర్యానా అండ్ ఢిల్లీ ఓకేనా ఈ ఫోర్ స్టేట్స్ కవర్ చేసుకుంటూ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఏం చేస్తున్నామంటే ఒక గ్రీన్ వాల్ని అంటే గ్రీన్ వాల్ అంటే ఒక 5 కిలోమీటర్స్ వెడల్పుతోని ఓకేనా ఒక 5 కిలోమీటర్స్ వెడల్పుతోని చెట్లు నాటుకుంటూ వెళ్తాం ఫ్రమ్ గుజరాత్ టు ఢిల్లీ ఓకేనా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డెజర్ట్ ఏదైతే ఎక్స్టెండ్ అవుతా ఉందో ఆ డెజర్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఆగడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు మనం కాంటెక్స్ట్ చూద్దాం ఇక్కడ చూసినా మనం ఆల్రెడీ యాక్చువల్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదని మనం ఆల్రెడీ ఇక్కడ చూడడం జరిగింది మిగతా విషయాలు ఇప్పుడు చూద్దాం ఓకేనా ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లాంచ్డ్ ద అరావలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఎట్ అ ఫంక్షన్ ఆర్గనైజ్డ్ టు సెలబ్రేట్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఎట్ తిక్లీ విలేజ్ ఇన్ హర్యానా హర్యానా విలేజ్లో ఏదైతే ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం జరిగిందో దాంట్లో మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి చెప్పడం జరిగింది రైట్ ఇక్కడ చూస్తే అరావలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఈస్ ఎ మేజర్ ఇనిషియేటివ్ టు గ్రీన్ ది 5 కిలోమీటర్ బఫర్ ఏరియా అరౌండ్ అరావలి హిల్స్ ఓకేనా ఎన్ని కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ద అరావలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ విజన్ టు క్రియేట్ గ్రీన్ కారిడార్స్ అక్రాస్ ది కంట్రీ టు కంబ్యాట్ ల్యాండ్ డీగ్రేడేషన్ అండ్ డెజర్టిఫికేషన్ ల్యాండ్ డీగ్రేడేషన్ కావచ్చు లేదా ఈ డెజర్టిఫికేషన్ నుంచి కాపాడడానికి దీన్ని తీసుకొని రావడం జరిగింది ద ప్రాజెక్ట్ కవర్స్ ది స్టేట్స్ ఆఫ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ అండ్ ఢిల్లీ ఇక్కడ మనకు 4 స్టేట్స్ కవర్ అవుతా ఉంది ఓకేనా అంటే 3 స్టేట్స్ ఒక యూటీ కవర్ అవుతా ఉంది వీడి అరావలి హిల్స్ ల్యాండ్స్కేప్ స్పాన్ ఓవర్ 6 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఇక్కడ ఎంత మనకి ఎంత ఏరియా కవర్ అవుతా ఉందంటే 6 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది కవర్ అవుతా ఉంది ది ప్రాజెక్ట్ విల్ ఇన్వాల్వ్ ప్లాంటింగ్ నేటివ్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ అండ్ ష్రబ్స్ ఆన్ స్క్రబ్ ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ అండ్ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎలాంగ్ ది రిజనరేటింగ్ అండ్ రీస్టోరింగ్ సర్ఫేస్ వాటర్ బాడీస్ సచ్ అస్ పాండ్స్ లేక్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే బేసిక్గా చెప్పాలంటే అక్కడ నేటివ్ స్పీసీస్ ఆఫ్ చెట్లు ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్స్ని సో చేస్తారు అంటే అక్కడ నేటివ్గా దొరికే చెట్లను పెట్టడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొన్ని పాండ్స్ని కొన్ని చిన్న చిన్న పాండ్స్ని డెవలప్ అంటే చిన్న చిన్న చెరువులను చిన్న చిన్న కుంటలను కూడా అక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది దేనికోసం చేస్తూ ఉన్న ఇదంతా అంటే ఈ ల్యాండ్ డీగ్రేడేషన్ అండ్ ల్యాండ్ డెజర్టిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి చేస్తూ ఉన్నాం ఓకేనా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మరి ఎందుకు ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ఇంప్రూవింగ్ ది ఎకలాజికల్ హెల్త్ ఆఫ్ ద అరావలి రేంజ్ ఓకేనా ఎకలాజికల్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి తర్వాత టు ప్రివెంట్ ద ఈస్ట్ వార్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద థర్డ్ డెజర్ట్ ఏదైతే థర్డ్ డెజర్ట్ ఏదైతే ఉందో ఈ థర్డ్ డెజర్ట్ అనేది ఈస్ట్ వార్డ్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది ఆ ఎక్స్పాన్షన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇది తీసుకుని రావడం జరిగింది అండ్ టు రెడ్యూస్ ల్యాండ్ డీగ్రేడేషన్ బై క్రియేటింగ్ గ్రీన్ బ్యారియర్స్ దట్ విల్ ప్రివెంట్ సాయిల్ ఎరోషన్ డెజర్టిఫికేషన్ అండ్ డస్ట్ స్టార్మ్స్ ఇవైతే మనం ఎక్కడైతే చెట్లు బాగా పెడతామో ఆ చెట్లు బాగా పెట్టిన కాడ సాయిల్ ఎరోషన్ జరగదు ఎక్కడైతే చెట్లు ఎక్కువగా లేవో చెట్లు లేని కాడనే సాయిల్ ఎరోషన్ జరుగుతుంది కాబట్టి సాయిల్ ఎరోషన్ని కంట్రోల్ చేయడానికి డెజర్టిఫికేషన్ని కంట్రోల్ చేయడానికి అట్ ద సేమ్ టైం డస్ట్ స్టార్మ్స్ ఎక్కడైతే చెట్లు ఉండయో ఎక్కడైతే చెట్లు ఉండయో ఎక్కడైతే బాగా దుబ్బదుబ్బు ఉంటుందో ఎక్కడైతే డస్ట్ ఉంటుందో అక్కడ డస్ట్ స్టార్మ్స్ వస్తాయి ఎప్పుడైతే మనం ఇక్కడ చెట్లు పెట్టి ఒక అడవి లాంటి సీన్ క్రియేట్ చేస్తామో అప్పుడు అటువంటి వాటికి మనము ఛాన్స్ ఇవ్వడం లేదు ఓకేనా ఎస్ కాంట్రిబ్యూట్ టు ఇండియాస్ కమిట్మెంట్స్ అండర్ వేరియస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సచ్ యాస్ UNCCD అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబ్యాట్ డెజర్టిఫికేషన్ తర్వాత CBD కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అండ్ UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇండియా ఇస్ ఎ పార్ట్ కాబట్టి వాటిలో కూడా మన కమిట్మెంట్స్ పూర్తి చేయడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా మనం ఇందాక డిస్కషన్ చేసింది దేని గురించి అంటే అరావలి గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ అరావలి గ్రీన్ వ్యాలీ ఈ ప్రాజెక్ట్లో మనకి ఏం స్టేట్స్ ఎన్ని స్టేట్స్ కవర్ అవుతా ఉన్నాయంటే మనం చూసినట్లయితే ఇక్కడ మీరు మ్యాప్లో కనుక చూసినట్లయితే గ్రీన్ వాల్ ప్రాజెక్ట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనం మ్యాప్ మీద దిస్ ఈజ్ గుజరాత్ గుజరాత్ తర్వాత రాజస్థాన్ రాజస్థాన్ తర్వాత హర్యానా ఉన్న ఢిల్లీ ఓకేనా అంటే ఢిల్లీ సరౌండెడ్ బై హర్యానా కాబట్టి హర్యానా ఢిల్లీ రెండు మనకు కవర్ అవుతాయి అన్నమాట ఈ 4 స్టేట్స్ని మనం గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ రైట్ ఎర్త్ హార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎర్త్ హార్
ఓకేనా. ఎర్త్ దేని గురించి ఫాలో అవుతామంటే పర్టికులర్లీ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ ఇంటర్ లింక్డ్ టు ఎవ్రీథింగ్. ఓకేనా, మనం ఎప్పుడు అయినాం, ఎప్పుడు వెన్ డిడ్ వి ఫాలో ద ఎర్త్ అవర్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇన్ ద ఇయర్ 2023 2023 సంవత్సరంలో ఎర్త్ హవర్ ఏ రోజు ఫాలో అయినాం అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది మనకి ఈజీగా. దానికి మన ఆన్సర్ ఏంటంటే 25th of March. ఓకేనా, 25th March 2023 రోజున మనం ఎర్త్ హవర్, ప్రపంచమంతా ఎర్త్ హవర్ని ఫాలో అవడం జరిగింది. టర్న్ ఆఫ్ యువర్ లైట్, ఎర్త్ హవర్ అంటే ఏంటంటే ఒక గంట సేపు, ఫర్ 1 అవర్ మనకు కరెంటు పోతుంది. మనం లైట్లు గిట్లు అన్నీ బంద్ చేసుకొని కామ్గా కూర్చుంటాం. ఓకేనా, అదే మనకి ఏమంటారు దాన్ని, ఎర్త్ హవర్ అని చెప్పేసి అంటాం. మరి ఆ ఎర్త్ హవర్ని ఈ సంవత్సరం ఎన్నో ఏ డే రోజు ఫాలో అవడం జరిగిందంటే 25th March 2023 రోజు. ప్రతి సంవత్సరం 25th March రోజే రాదు, అది ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ రోజు మనం అది జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎర్త్ హవర్ ఎంకరేజెస్ పీపుల్ టు స్విచ్ ఆఫ్ ఆల్ లైట్స్ ఫర్ అన్ అవర్ ఫ్రమ్ 8:30 PM టు 9:30 PM లోకల్ టైమ్ టు ప్రమోట్ అవేర్నెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ అండ్ ఎనర్జీ కన్జర్వేషన్. ఇక్కడ లోకల్ టైమ్ అనే వర్డ్ని ఎందుకు యూజ్ చేయడం జరిగింది అంటే, మనకు 8:30 PM టు 9:30 PM అయినప్పుడే ప్రపంచం మొత్తానికి 8:30 PM టు 9:30 PM కాదు, మనకు నైట్ అయినప్పుడు వేరే కాడ వేరే అదర్ వరల్డ్లో అంటే వేరే హెమిస్ఫియర్లో, లేదా మనం ఇప్పుడు యుఎస్లో కావచ్చు లేదా ఆస్ట్రేలియా కావచ్చు, ఇటువంటి కంట్రీస్లో మనకు మార్నింగ్ అయినప్పుడు వాళ్ళకి నైట్ అయితే ఉంటుంది. కాబట్టి మరి మనకు 8:30 వాళ్ళకి 8:30 సేమ్ ఉంటుంది. కాబట్టి లోకల్ టైం ఆస్ట్రేలియాలో ఎప్పుడు 8:30 అవుతుందో అప్పుడే, ఇండియాలో ఎప్పుడు 8:30 అవుతుందో అప్పుడే, అంటే నైట్ ఈవినింగ్ ఆ 1 అవర్ 8:30 to 9:30 మనము లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా, లైట్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ అస్ ఎర్త్ హవర్. ఓకేనా, టు ప్రమోట్ అవేర్నెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఛాలెంజెస్ అండ్ ఎనర్జీ కన్సర్వేషన్. మరి దేని గురించి అంటే ఎనర్జీ కన్సర్వేషన్ గురించి. మీరు ఒకసారి ఆలోచించండి, భారతదేశం మొత్తం ఒక గంట సేపు లైట్ ఆఫ్ చేసుకుంటే ఎంత పవర్ అనేది మనకు మిగులుతుంది. ఓకేనా, ఎంత కరెంట్ని సేవ్ చేసిన వాళ్ళం అయితే మనం దేశం మొత్తం ఒక్కటేసారి లైట్లు బంద్ చేసుకొని ఒక గంట సేపు ఉంటే ఎన్నో మిలియన్ వాట్ల కరెంట్ అనేది మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అలా ఎనర్జీ కన్జర్వేషన్ గురించి, అట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజ్ గురించి జనాలకు అవేర్నెస్ తీసుకొని రావడానికే మనకున్నదే ఈ ఎర్త్ హవర్ అనే కాన్సెప్ట్. ఓకేనా, ఎర్త్ హవర్ ఈజ్ అ గ్లోబల్ గ్రాస్ రూట్స్ మూమెంట్ యునైటింగ్ పీపుల్ టు టేక్ యాక్షన్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అండ్ ప్రొటెక్ట్ ద ప్లానెట్. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ గురించి కావచ్చు, లేదా మన ప్రపంచాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, ఇటువంటి విషయాల మీద అవేర్నెస్ ఇవ్వడానికి ఉన్న ప్రాజెక్టే మనకు ఎర్త్ హవర్ అనే ఒక ప్రోగ్రామ్. ఓకేనా, ఎర్త్ హవర్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం మార్చ్ లాస్ట్ సాటర్డే రోజు మనం ఇది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, WWF. ఓకేనా, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే ఆర్గనైజేషన్ ఈ ఎర్త్ హవర్ అనేదాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇది 1961 ఫామ్ అవ్వడం జరిగింది. ఓకేనా, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1961 ఫామ్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, ఎర్త్ హవర్ని సెలబ్రేట్ చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే WWF, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకున్నామంటే 25th March 2023 రోజు మనం ఎర్త్ హవర్ జరుపుకోవడం జరిగింది. ఏ టైం టు ఏ టైం అంటే 8:30 to 9:30 PM, AM కాదు PM. ఓకేనా, లోకల్ టైంకి సంబంధించి. రైట్, లెట్ అస్ గో ఫార్వర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. ఒకసారి చూసినట్లయితే మనం సింథసిస్ రిపోర్ట్ ఆఫ్ IPCC AR6. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకేనా, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అనమాట. క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఒక గ్లోబల్ లెవెల్ ఆర్గనైజేషన్ అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ది ఐపీసీసీ ఫైనలైజ్ ద సింథసిస్ రిపోర్ట్ ఫర్ 6th అసెస్మెంట్ రిపోర్ట్, AR అంటే అసెస్మెంట్ రిపోర్ట్, డ్యూరింగ్ ది ప్యానెల్స్ 58th సెషన్ హెల్డ్ ఇన్ ఇంటర్లాకెన్ స్విట్జర్లాండ్ ఫ్రమ్ 13th to 19th March 2023. ఓకేనా, అంటే ఈ సెషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 13th నుంచి 19th March మధ్యలో జరగడం జరిగింది. ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్ అనే కంట్రీలో ఇది మనకు ఈ ప్యానెల్ యొక్క మీటింగ్ అనేది జరగడం జరిగిందనమాట. ఓకేనా, ఎన్నో సెషన్, ఇది 58th సెషన్. దీంట్లో చాలా విస్తుపోయే విషయాలను వీళ్ళు చెప్పడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, మనం అందులో ఉన్నది ఏందని చూసే కంటే ముందు మనం ఒకసారి కనుక డిస్కస్ చేసినట్లయితే మనకు ఓవరాల్గా అర్థమయ్యేది ఏంటంటే, ఈ పొల్యూషన్ వల్ల, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వరల్డ్ యావరేజ్ టెంపరేచర్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ యావరేజ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా, యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద గ్లోబ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉందో, దానివల్ల చాలా ఇంపాక్ట్ అనేది మన మీద పడుతుంది. లైక్ ఐస్ క్యూబ్స్ కరిగిపోవడం కావచ్చు, ఎప్పుడైతే ఐస్ కరుగుతుందో, లైక్ హిమాలయాస్లో ఐస్ కావచ్చు, వెదర్ అంటార్క్టికాలో ఐస్ కావచ్చు, ఇవి ఎప్పుడైతే కరుగుతూ ఉన్నాయో గ్లోబల్ సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే గ్లోబల్ సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయో, లోల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, పర్టికులర్లీ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో, ఐలాండ్స్ అనేవి, చాలా ఐలాండ్స్ అనేది మునిగిపోవడానికి దగ్గరికి వస్తూ ఉన్నాయి. అవే కాక ఇంకా డే టైమ్ హీట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా, హీట్ వేవ్స్ అనేవి వస్తున్నాయి. ఇలా
చాలా చాలా ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంది భూమి మీద. ఎందుకు అంటే మనిషి చేసే యాక్టివిటీస్ వల్ల, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ బీయింగ్ డన్ బై ద హ్యూమన్ బీయింగ్. డెవలప్మెంట్ అనే పేరు మీద మనం ఏవైతే యాక్టివిటీస్ చేస్తూ ఉన్నామో ఇటువంటి యాక్టివిటీస్ వల్ల మనకు జరుగుతున్న నష్టాన్ని గురించి ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. ఒకసారి చూసినట్లయితే హ్యూమన్ ఇండ్యూస్డ్ గ్లోబల్ వార్మింగ్ అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే హ్యూమన్స్ కనుక ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనే పేరు మీద ఈ ఇండస్ట్రీస్ కానీ ఈ కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కనుక తీసుకొని రాకుంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు వర్డ్ ఏం యూజ్ చేసింది ఇక్కడ అంటే హ్యూమన్ ఇండ్యూస్డ్ గ్లోబల్ వార్మింగ్ ఆఫ్ 1.1 degrees Celsius హ్యాస్ స్పర్డ్ చేంజెస్ టు ద ఎర్త్స్ క్లైమేట్. అంటే ఈ 1.1 degrees Celsius ఇంక్రీస్ కూడా ఎవరి వల్ల జరిగిందంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మరి ఆ 1.1 degree ఇంక్రీస్ కావడం వల్ల ఆల్రెడీ చేంజెస్ అనేటివి స్టార్ట్ అయినాయి ఎర్త్స్ క్లైమేట్లో. ఓకేనా? దట్ ఆర్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద రీసెంట్ హ్యూమన్ హిస్టరీ. అంటే చాలా భయంకరమైన చేంజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి హ్యూమన్ హిస్టరీలో మొత్తానికి చూస్తే. ఆల్రెడీ విత్ 1.1 degree Celsius ఆఫ్ గ్లోబల్ టెంపరేచర్ రైస్ చేంజెస్ టు ద క్లైమేట్ సిస్టమ్ దట్ ఆర్ అన్పారలల్డ్ ఓవర్ సెంచరీస్ టు మిలేనియా ఆర్ నో అకరింగ్ ఇన్ ఎవ్రీ రీజన్ ఆఫ్ ద వరల్డ్. అంటే కొన్ని సంవత్సరాల పాటు మనిషి బతికిండు, అవునా కదా? కొన్ని సంవత్సరాల పాటు మనిషి నుంచి తరం హ్యూమన్ బీయింగ్ అనే ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగని విషయాలు లాస్ట్ ఒక 102 ఇయర్స్లో జరగడం స్టార్ట్ అయినాయి. ఓకేనా? అంటే ఇన్ని రోజులు ఏం కాలేదు లాస్ట్ 200 ఇయర్స్ నుంచి. పర్టికులర్లీ మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అది ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అప్పటి నుంచి, ఆ తర్వాత నుంచి వచ్చిన ఇండస్ట్రియలైజేషన్ వల్ల గ్లోబల్ టెంపరేచర్ అనేది పెరిగి ఇన్ని రోజులు జరిగిన విషయాలు ఇప్పుడు మనకు ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ అనేది చెప్తూ ఉందన్నమాట. ఓకేనా? ఎవ్రీ రీజన్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ రైజింగ్ సీ లెవెల్స్ టు మోర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ టు ర్యాపిడ్లీ డిసపియరింగ్ సీ ఐస్. అంటే ఏమేమి జరుగుతున్నాయి అంటే చూడండి, ఫ్రమ్ రైజింగ్ సీ లెవెల్స్, అంటే సీ లెవెల్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు సీ లెవెల్స్ ఎందుకు రైజ్ అవుతూ ఉన్నాయి అంటే మనకు ఐస్ మొత్తం కరుగుతూ ఉంది. ఐస్ ఎందుకు కరుగుతూ ఉందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. రైట్? టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, అంటే చాలా హీట్ వేవ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవడం వల్ల మనకు టెంపరేచర్ అనేది ఎక్స్ట్రీమ్గా కనిపిస్తుంది. సీజన్స్ కూడా మనకి ఇష్టం ఉన్నట్టు వస్తుంది. ఇంతకుముందు సీజన్ అంటే పర్టికులర్లీ సీజన్ ఉండే, ఇప్పుడు సీజన్ అని ఏం లేదు, ఇష్టం ఉన్నట్టు సీజన్స్ కూడా వస్తుంది. అంటే మన వెదర్ కూడా చేంజ్ అవుతూ ఉంది, మన క్లైమేట్ కూడా చేంజ్ అవుతూ ఉంది. తర్వాత ఈవెంట్స్ ర్యాపిడ్లీ డిసపియరింగ్ సిఐస్ ఏదైతే ఉంటుందో ఈ సిఐస్ అనేది ర్యాపిడ్గా కనుమరుగైపోతూ ఉందన్నమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఆఫ్ 1.1 degrees టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇక మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము ఏం సిచ్యువేషన్ అయితే అని చెప్పేసి. క్లైమేట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ అండ్ ఎకోసిస్టమ్స్ ఆర్ మోర్ వైడ్ స్ప్రెడ్ అండ్ సివియర్ దాన్ ఎక్స్పెక్టెడ్. అంటే అనుకున్న దానికంటే, ఏవైతే మనం అనుకున్నామో అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది మనం మానవుల మీద చూపిస్తుందని చెప్పేసి ఈ రిపోర్ట్ మనకు చెప్తా ఉంది. ఓకేనా? అండ్ ఫ్యూచర్ రిస్క్ విల్ బి ఎస్కలేట్ ర్యాపిడ్లీ విత్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ వార్మింగ్. ఎస్కలేట్ అంటే పెరుగుతుంది. ఓకేనా? ఇంకా రిస్క్ అనేది ఫ్యూచర్లో రిస్క్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఇదే కనుక ఫాలో అయితే, ఇంకా టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయినట్టయితే, ఇప్పుడు 1.1 degrees అయింది, అది 2.2 degrees అయింది అనుకోండి, అప్పుడు టెంపరేచర్ అప్పుడు సిచ్యువేషన్ అనేది ఇంకా వరస్ట్ ఉండబోతుందని చెప్పేసి మనకి ఈ ప్యానెల్ అనేది మనకు క్లియర్గా చెప్తూ ఉందన్నమాట. ఓకేనా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని మీరు చూసుకోవాలి. దాని వల్ల చాలా మ్యాప్స్ రిలీజ్ చేసినలో ఒకసారి మీరు వీలుంటే ఆ మ్యాప్స్ని కూడా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2022. ఇది 2022కి సంబంధించింది, 2023లో రిలీజ్ అయింది. ఓకేనా? 2022లో జరిగిన అసెస్మెంట్ రిపోర్ట్ అది, దాన్ని 2023లో రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2022లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది. 2022 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రీజియన్ అండ్ సిటీ PM 2.5 ర్యాంకింగ్. పిఎం అంటే ఏంటిది అని మొన్న ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఈ పిఎం అంటే ఏంటిది అని క్వశ్చన్ అడిగిన వాళ్ళు. ఓకేనా? మనం ఢిల్లీలో ఇట్లా పొల్యూషన్ ఉంది అది అని అంటూ ఉన్నాం కదా, ఇన్ దట్ పర్స్పెక్టివ్ ఈ పిఎం అనే వర్డ్కి మీనింగ్ ఏంటిది అని అడిగిన. పిఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్, అది గుర్తుపెట్టుకోండి. పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5లో ర్యాంకింగ్స్ అయిందనేది చూసినట్లయితే మనము ఇప్పుడు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ చూస్తున్నాం. అంటే ఏ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందనేది మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ కవర్ చేద్దాం. రైట్? ఇక్కడ చూసినట్లయితే అకార్డింగ్ టు ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై ఐక్యూ ఎయిర్. ఓకేనా? దీన్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు? వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఐక్యూ ఎయిర్. ఓకేనా? ఢిల్లీ ర్యాంక్డ్ 4th out of 50 వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. ఓకేనా? అంటే ఈ PM 2.5 లెవెల్స్కి సంబంధించి ప్రపంచంలోనే 4th మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏంటిదంటే మనకి ఢిల్లీ. మన ఇండియాస్ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ ఏదైతే ఉందో దట్ ఈస్ ర్యాంక్డ్ యాజ్ అ 4th ప్లేస్. మొత్తం మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ప్రపంచంలోనే ఈ
పార్టికులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్లో మోస్ట్ పాపులేటెడ్ సిటీల లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో మనకు ఫోర్త్ ప్లేస్లో కనిపిస్తూ ఉంది ఇండియా నుంచి ఢిల్లీ. ఓకేనా, రైట్. చూసినట్లయితే అవుట్ ఆఫ్ 131 కంట్రీస్, ఎన్ని కంట్రీస్? అవుట్ ఆఫ్ 131 కంట్రీస్ ఇండియా ర్యాంక్డ్ 8th. ఇండియా ప్లేస్ ఎంత అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో లేదా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 8th ర్యాంక్ విత్ పాపులేషన్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ పిఎం 2.5 లెవెల్ ఆఫ్ 53.5 మ్యూ జీ ఎం బై ఎం 3. ఇది మనకింత ఇంత టెక్నికల్ వాడు మనకు అవసరం లేదు. మనల్ని అడిగేది ఏంటంటే బేసిక్గా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనేది మనకు మెయిన్గా అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇన్ 2022 అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5 విషయంలో ఇండియా ర్యాంక్ ఎంత అంటే మనది 8th ర్యాంక్. ఎన్ని కంట్రీస్లలో 131. అదే వేరే వేరే విషయాలలోనైతే ఇండియా లాస్ట్గా కనిపిస్తుంది, ఇటువంటి విషయంలో మాత్రం ఫస్ట్ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే చాద్ అనేది ఒక కంట్రీ, ఇది ఆఫ్రికన్ కంట్రీ. తర్వాత ఇరాక్, తర్వాత పాకిస్తాన్, తర్వాత బహ్రెయిన్, తర్వాత బంగ్లాదేశ్. ఓకేనా, చాద్, ఇరాక్, పాకిస్తాన్, బహ్రెయిన్ అండ్ బంగ్లాదేశ్ ఆర్ ది 5 మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ ఇన్ 2022. ఓకేనా, ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ మోస్ట్ పొల్యూటెడ్ పాపులేటెడ్ కాదు పొల్యూటెడ్ కంట్రీస్ ఏంటిది ప్రపంచంలో టాప్ 5 ఏంటి అంటే మనకు చాద్ ఇది ఎక్కడుంది, ఆఫ్రికాలో ఉంది. ఇరాక్ ఎక్కడుందో మనకు ఆల్రెడీ తెలుసు, పాకిస్తాన్ ఎక్కడుందో మనకు తెలుసు, బహ్రెయిన్ ఎక్కడుందంటే ఇది కూడా ఏషియన్ కంట్రీయే. తర్వాత బంగ్లాదేశ్ ఏవైతే ఉందో బంగ్లాదేశ్ కూడా ఒక ఏషియన్ కంట్రీ. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దీస్ 5 కంట్రీస్ ఆర్ ది మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టాప్ 5 పొల్యూటెడ్ కంట్రీస్ ఇన్ 2022. ఓకేనా, తర్వాత లాహోర్ ఈజ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏంటిదంటే లాహోర్. లాహోర్ ఎక్కడుంది మనకు, పాకిస్తాన్లో కనిపిస్తుంది. లాహోర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్, ఫాలోడ్ బై హోటాన్ ఇన్ చైనా. ఓకేనా, హోటాన్ ఏదైతే ఉందో చైనాలోని హోటాన్ అనే సిటీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ఓకేనా, మనకు లాహోర్ ఏదైతే ఉందో లాహోర్ ఈజ్ ది ఫస్ట్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, హోటాన్ ఈజ్ ది సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. అంటే ఘోరంగా అయిన పొల్యూషన్ కనిపిస్తుంది అనమాట మనకు అక్కడ. తర్వాత భీవండి, రాజస్థాన్లోని భీవండి అనే సిటీ ఏదైతే ఉందో ఈ భీవండి సిటీ కూడా మనకు మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. అంటే ఫస్ట్ ప్లేస్లో మనకి ఏముంది, లాహోర్ అనేది ఏదైతే ఉందో దిస్ లాహోర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. తర్వాత హోటాన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ చైనా ఈజ్ ది సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. తర్వాత భీవండి విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఇన్ రాజస్థాన్ ఈజ్ ద థర్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. అండ్ ఇన్ ఫోర్త్ ప్లేస్ వీ హ్యావ్ ఢిల్లీ విచ్ ఇస్ మోస్ట్ ఫోర్త్ ప్లేస్లో మనకు ఢిల్లీ కనిపిస్తుంది మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో. ఓకేనా, న్యూఢిల్లీ ఈజ్ ది సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ది వరల్డ్. ఓకేనా, అంటే అది క్యాపిటల్ సిటీస్కి వచ్చినట్లయితే, క్యాపిటల్ సిటీస్కి వస్తే న్యూఢిల్లీ ఇది సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ద వరల్డ్లో. ఫస్ట్ ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే చాద్ కంట్రీకి సంబంధించిన, చాద్ అనే కంట్రీ ఏదైతే ఉందో ఈ చాద్ అనే కంట్రీకి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఎన్జమేనా. ఓకేనా, ఎన్జమేనా అనేది ఏదైతే ఉందో ఈ ఎన్జమేనా విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ చాద్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ది వరల్డ్. ఓకేనా, మరి సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ ఈస్ ఢిల్లీనో. ఓకేనా, టోటల్ ఆఫ్ 39 ఇండియన్ సిటీస్, మొత్తం ఎన్ని సిటీస్ ఇండియా నుండి ఎన్ని సిటీస్ అంటే దాదాపు 39 ఇండియన్ సిటీస్ మనకు ఈ లిస్ట్లో కనిపిస్తూ ఉన్నాయి అనమాట, ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ న్యూఢిల్లీ. అంటే వీళ్ళు డిఫరెన్స్ చూపించడం జరిగింది. అంటే బిట్వీన్ ఢిల్లీని మరియు న్యూఢిల్లీని సపరేట్గా చూపించారు. ఢిల్లీ మొత్తాన్ని ఒకటేలా కాకుండా దే హ్యావ్ డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ ఢిల్లీ అండ్ న్యూఢిల్లీ. అంటే ఈ ఢిల్లీ ఉంది అండ్ న్యూఢిల్లీ కూడా ఉండడం జరిగింది. పొల్యూటెడ్ సిటీస్ ఇండియా నుంచి ఉన్న పొల్యూటెడ్ సిటీస్లో ఢిల్లీ ఉంది మరియు న్యూఢిల్లీ కూడా ఉంది. ఓకేనా, ఆర్ ఆన్ ద లిస్ట్ ఆఫ్ 50 ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ బేస్డ్ ఆన్ యావరేజ్ పిఎం 2.5 లెవెల్స్ ఇన్ 2022. అంటే ఒక 50 సిటీస్ని తీసుకుంటే పిఎం 2.5కి సంబంధించి, పిఎం 2.5కి సంబంధించి ఒక యావరేజ్గా 50 సిటీస్ని తీసుకుంటే దాంట్లో నుంచి 39 సిటీస్ ఇండియా నుండే వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ 39 సిటీస్లో ఢిల్లీ ఉంది, న్యూఢిల్లీ కూడా ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంతంటే 8th ర్యాంక్. ఎన్ని కంట్రీస్లో 8th ర్యాంక్ అంటే 131 కంట్రీస్లో 8th ర్యాంక్. మరి ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఏంటి అంటే మనకు ఫస్ట్ ప్లేస్లో చాద్, సెకండ్ ఇరాక్, థర్డ్ పాకిస్తాన్, ఫోర్త్ బహ్రెయిన్, ఫిఫ్త్ బంగ్లాదేశ్. ఈ 5 దేశాలు 2022 సంవత్సరానికి గాను అత్యంత పొల్యూషన్ చెందిన కంట్రీస్గా వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ప్రపంచంలో మరి ఇవి కంట్రీస్, మరి సిటీస్లలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే లాహోర్ ఏదైతే ఉందో లాహోర్ ప్రపంచంలోనే అన్నిటికంటే పొల్యూటెడ్ అయిన సిటీ ఏంటంటే లాహోర్. తర్వాత సెకండ్ ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది, హోటాన్ కనిపిస్తుంది, హోటాన్ ఈజ్ ఇన్ చైనా. థర్డ్ ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే భీవండి కనిపిస్తుంది, ఏదని భీవండి కనిపిస్తుంది, అది రాజస్థాన్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఢిల్లీ ఉంది.
తర్వాత క్యాపిటల్ సిటీస్కి వచ్చినట్లయితే ఎన్ జమేనా ఏదైతుందో ఎన్ జమేనా విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ చాద్ అది ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది ఢిల్లీ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ ఈ మొత్తం 50 కంట్రీస్ 50 సిటీస్ని తీస్తే దాంట్లో నుంచి ఇండియాకి సంబంధించిన 39 సిటీస్ కూడా మనకు కనిపిస్తుంది దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ విచ్ ఇస్ రిలీజ్డ్ బై ఐక్యూ ఎయిర్ రైట్ ఎస్ ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని కొన్ని స్టేట్స్ ఏమవుతున్నాయి అంటే సమ్ ఆఫ్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్న సమ్ ఆఫ్ ది స్టేట్స్ ఏమని ఇప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉన్నాయి అంటే ఏమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి అంటే ఈ లైట్నింగ్ ఏదైతే ఉందో లైట్నింగ్ని కూడా ఒక న్యాచురల్ డిజాస్టర్గా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఓకేనా లైట్నింగ్ అంటే తెలుసు మనకి మెరుపు ఓకేనా థండర్ స్టామ్ అని చెప్పేసి ఉంటాం కదా మెరుపు ఈ మెరుపు వల్ల కూడా చాలామంది ప్రజలు చనిపోతూ ఉన్నారు చాలామంది చాలా వరకు యానిమల్స్ చనిపోతాయి ఓకేనా మోస్ట్లీ మనకి ఈ మెరుపు కాదు సారీ పిడుగు ఓకేనా ఈ పిడుగు వల్ల యానిమల్స్ చనిపోతాయి మనకి అవునా కదా అంటే చెట్ల కింద వర్షం పడ్డప్పుడు చెట్ల కిందకి వెళ్ళి యానిమల్స్ ఆగితే అక్కడ చెట్టు మీద పిడుగు పడుతుంది యానిమల్స్ చనిపోవడం జరుగుతూ ఉంటుంది చాలాసార్లు ప్రజలు కూడా చనిపోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే దేర్ ఆర్ మెనీ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే డిజాస్టర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయి న్యాచురల్ డిజాస్టర్స్లో మనం చూసినట్టయితే ఎర్త్క్వేక్ తీసుకోవచ్చు ఫ్లడ్స్ తీసుకోవచ్చు సునామీస్ తీసుకోవచ్చు దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది న్యాచురల్ డిజాస్టర్స్ అటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ యొక్క ఒక లిస్టులో మనం ఈ లైట్నింగ్ను కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే లైట్నింగ్ ఈజ్ ఆల్సో ఈవెన్ అది కూడా ఒక న్యాచురల్ డిజాస్టరే కదా అవునా కదా బికాస్ ఇట్ ఈస్ అ న్యాచురల్ డిజాస్టర్ అది ఎవరు మ్యాన్మేడ్ కాదు ఓకేనా అదొక డిజాస్టర్ అండ్ దట్ ఈస్ నాట్ దట్ ఈస్ అ న్యాచురల్ డిజాస్టర్ సడన్గా పిడుగు పడితే జనాలు చనిపోతారు దానికి ఎవరేం చేయలేరు అది వాణి తప్పు కాదు గవర్నమెంట్ తప్పు కాదు ఎవరు తప్పు కూడా కాదు కాబట్టి ఈ లైట్నింగ్ని కూడా అంటే ఈ పిడుగు పాటను కూడా ఈ పిడుగులు ఏవైతే పడుతూ ఉన్నాయో ఈ పిడుగులను కూడా ఒక న్యాచురల్ డిజాస్టర్గా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి సమ్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఇండియా అవి ఏందనేది మనం ఒకసారి చూద్దాం చూసినట్లయితే రీసెంట్లీ ఫ్యూ స్టేట్స్ హ్యావ్ డిమాండెడ్ దట్ లైట్నింగ్ టు బి డిక్లేర్డ్ యాజ్ న్యాచురల్ డిజాస్టర్ ఓకేనా న్యాచురల్ డిజాస్టర్గా లైట్నింగ్ని డిక్లేర్ చేయాలి అంటే ఈ పిడుగు ఏదైతే ఉందో ఈ పిడుగు పాటను కూడా ఒక న్యాచురల్ డిజాస్టర్గా ఒక విపత్తుగా గుర్తించాలి అని చెప్పేసి కొన్ని స్టేట్స్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నాయి ఓకేనా ప్రతి సంవత్సరం మనం చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ లైట్నింగ్ క్లెయిమ్స్ ద లైఫ్స్ ఆఫ్ మోర్ దాన్ 2500 ఇండియన్స్ అంటే ప్రతి సంవత్సరం 2500 మంది ఇండియన్స్ ఈ పిడుగు పాటుకు గురై చనిపోవడం జరుగుతూ ఉందని చెప్పేసి మనకి ఇక్కడ రిపోర్ట్స్ క్లియర్గా చెప్తా ఉన్నాయి ఇప్పుడు ఈ పిడుగుపాటు వల్ల అంటే ఈ లైట్నింగ్ వల్ల ఏ రాష్ట్రం నుండి ఎంతమంది జనాలు చనిపోతూ ఉన్నారు అనేది కనుక మనం చూసినట్లయితే ఇది గ్రూప్ వన్ క్వశ్చన్ కూడా మధ్యప్రదేశ్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లైట్నింగ్ రిలేటెడ్ డెత్స్ 162 మెంబర్స్ మనకు మధ్యప్రదేశ్ నుండి చనిపోవడం జరిగింది ఫాలోడ్ బై మహారాష్ట్రలో 121 మెంబర్స్ చనిపోవడం జరిగింది తర్వాత గుజరాత్లో 72 మెంబర్స్ చనిపోవడం జరిగింది బీహార్లో 70 అండ్ రాజస్థాన్లో 49 మరియు ఛత్తీస్గఢ్లో 40 అంటే ప్రతి సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 2500 మంది ఇండియన్స్ ఈ పిడుగుపాటికి గురై చనిపోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం స్టేట్స్ కనుక డిఫరెంట్ స్టేట్స్ కనుక మనం డిఫరెన్షియేట్ చేసి చూస్తే ఇక్కడ మనకు హైయెస్ట్ డెత్స్ ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయంటే 162 కనిపిస్తూ ఉన్నాయి మనకు మధ్యప్రదేశ్లో అంటే ఎంపీ స్టేట్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో పిడుగు పాటకు గురే చాలామంది ప్రజలు చనిపోవడం జరుగుతుంది వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా సెకండ్ ప్లేస్లో మనకి మహారాష్ట్ర ఉంది అండ్ థర్డ్ ప్లేస్లో గుజరాత్ ఉంది అంటే దీస్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్ రైట్ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ థింగ్ రైట్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ విజిట్ ఆఫ్ G20 డెలిగేట్స్ ఈ G20 డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ G20 డెలిగేట్స్ మనకి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ని వాళ్ళు సందర్శించడం జరిగింది ఓకేనా సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ని G20 డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ G20 డెలిగేట్స్ వాళ్ళు సందర్శించడం జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు G20 ప్రెసిడెన్సీ చేస్తున్న కంట్రీ ఏంటనే క్వశ్చన్ రావచ్చు G20 ప్రెసిడెన్సీ చేస్తున్న కంట్రీ ఏదంటే మనది ఇండియానే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే డిసెంబర్ ఫస్ట్ 2022 నుండి నవంబర్ 30 2023 వరకు మనం ఇండియా విల్ బి ది ప్రెసిడెంట్ ఆఫ్ G20 ఓకేనా ఆ G20 డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకు రావడం జరిగింది వాళ్ళకి ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో మనకు హర్యానాలో కనిపిస్తుంది ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ని వాళ్ళు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ది G20 డెలిగేట్స్ రీసెంట్లీ విజిటెడ్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది 75 రామ్సర్ సైట్స్ ఇన్ ది కంట్రీ భారతదేశంలో ఉన్న 75 రామ్సర్ సైట్స్లో అతిపెద్ద వన్ ఆఫ్ ది రామ్సర్ సైట్సే మనకి ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ మనకు మరి భారతదేశంలో మనకి ఏమంటాం వాటిని నేషనల్ రామ్సర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు 75 వెట్లాండ్స్ ఉన్నాయి అందులో హయ్యెస్ట్ వెట్లాండ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయంటే మనకు తమిళనాడు స్టేట్లో మనకు హయ్యెస్ట్ వెట్లాండ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఒకసారి చూసుకోండి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఫార్మర్లీ నూనె సుల్తాన్పూర్ బర్డ్ శాంచురీ ఇంతకుముందు సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అని ఇప్పుడు అంటూ ఉన్నాం ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ని ఇంతకుముందు ఏమనే వాళ్ళం అంటే సుల్తాన్పూర్ బర్డ్ శాంచురీ అనే వాళ్ళం ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుర్గావ్ డిస్ట్రిక్
డిస్టిక్ ఆర్ ఇన్ హర్యానా హర్యానాలో మనకు కనిపిస్తుంది ఇట్ ఈస్ స్ప్రెడ్ అండ్ ఆన్ ఓవర్ ఏరియా ఆఫ్ 1.42 స్క్వేర్ కిలోమీటర్స్ దాని ఏరియా ఎంత అంటే 1.42 స్క్వేర్ కిలోమీటర్స్గా మనము సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ యొక్క ఏరియాని ఇక్కడ చూడొచ్చు కంప్రైసింగ్ మెయిన్లీ వెట్ ల్యాండ్స్ ది నేషనల్ పార్క్ ఈస్ అ మేజర్ హ్యాబిటెట్ ఫర్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకంటే అక్వాటిక్ బర్డ్స్ ఇంక్లూడింగ్ మైగ్రేటరీ అండ్ రెసిడెంట్ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ అంటే సీజన్లో అవి వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట ఓకేనా రైట్ ఇట్ ఈస్ నోటిఫైడ్ యాజ్ రామ్సర్ సైట్ ఎ వెట్ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ 2021 మరి ఈ సుల్తాన్పూర్ బర్డ్ శాంచరీని సుల్తాన్పూర్ నేషనల్ పార్క్గా మార్చి సుల్తాన్పూర్ వెట్ల్యాండ్గా చేసింది ఎప్పుడు అంటే 2021 సంవత్సరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడికి ఎవరు విజిట్ చేసిండ్రు G20 డెలిగేట్స్ అనేవాళ్ళు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది లేదా ఈ సుల్తాన్పూర్ వెట్ల్యాండ్ లేదా ఈ సుల్తాన్పూర్ రామ్సార్ సైట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు హర్యానాలో కనిపిస్తుంది ఓకేనా రైట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2023 ఓకేనా వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2023 ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని మనం ఏ రోజు జరుపుకుంటా ఉన్నామంటే వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఆన్ 3rd March When are we celebrating this? We are celebrating this on 3rd March. Here you can see the image of elephants. Okay, na? World Wildlife Day. Eppudu jarupukuntunnam 3rd March roju manam celebrate chestunnam anamata. Okay, na? Right. World Wildlife Day is celebrated each year on March 3rd to raise awareness about the importance of protecting the world's flora and fauna. Flora and fauna ni protect cheyadam chala chala important. Every flora and every fauna in the world have their own importance. Okay, na? ఏ స్పీసీస్ ఆఫ్ జంతువు కానీ అది లేదా చెట్లు కానీ జంతువులు కానీ ప్రతి ఒక్క దానికి దాని దాని ఇంపార్టెన్స్ ఉంటుంది ఒకవేళ దాన్ని కనుక మనం ఎలిమినేట్ చేసినట్లయితే అది చాలా ఎకోసిస్టమ్ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి యానిమల్స్ని కానీ ట్రీస్ని కానీ మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉందన్నమాట ఓకేనా దాని గురించి అవేర్నెస్ తీసుకురావడానికే మనము ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ద థీమ్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మరి ఈ 2023 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ ఏంటిది అంటే పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ అంటే వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ కోసం మనం చేయాల్సిన మనం తీసుకోవాల్సిన పార్ట్నర్షిప్స్ అనమాట ఓకేనా పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ అనేది థీమ్ అనమాట ఈ 2023 సంవత్సరానికి థీమ్ అనమాట దిస్ డేట్ హ్యాస్ చూజన్ యాజ్ ఇట్ ఈస్ ది బర్త్ డే ఆఫ్ సైట్స్ అంటే ఈరోజు మనం మార్చి 3rd ఎందుకు తీసుకుంటా ఉన్నామంటే మరి మార్చి 3rd రోజే మనకు సైట్స్ అనే ఆర్గనైజేషన్ రావడం జరిగింది ఓకేనా సైట్స్ అంటే ఏంటిది అనేది ఇక్కడ చూసినట్లయితే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా ఇది ఎప్పుడు రావడం జరిగింది అంటే 1973 రావడం జరిగింది అంటే ఈ సైట్స్ దేని గురించి డీల్ చేస్తుందంటే ఈ ఎండేంజర్డ్ స్పీసీస్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వైల్డ్ ఫ్లోరా కావచ్చు ఫానా కావచ్చు ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటాయి కదా వాటి ట్రేడ్ని రిస్ట్రిక్ట్ చేసే ఆర్గనైజేషనే మనకు సైట్స్ ఈ సైట్స్ అనేది మార్చి 3rd రోజునే పుట్టుకొచ్చింది కాబట్టి ఆ మార్చి 3rd రోజునే మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఒక క్వశ్చన్ దట్ ఈస్ మార్చి 3rd వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మనం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ తర్వాత చూసినట్లయితే ఈ డేట్ రోజే ఎందుకు తీసుకున్నామంటే ఈ డేట్ రోజే మనకు సైట్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది మనకు రావడం జరిగింది ఓకేనా మరి ఆ సైట్స్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఓకేనా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా అది ఎప్పుడు వచ్చిందంటే 1973 మార్చి 3rd రోజు రావడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా దిస్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో అసలు ఈ బిగ్ క్యాట్ అనే కేటగిరీలో ఓకేనా ఈ బిగ్ క్యాట్ అని మనం ఏదైతే డిస్కస్ చేస్తా ఉన్నామో ఈ బిగ్ క్యాట్ అనే కేటగిరీలో ఏ యానిమల్స్ వస్తా ఉన్నాయని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి వీ కెన్ సీ లయన్ని మనం బిగ్ క్యాట్ అంటాం ఎట్ ద సేమ్ టైమ్ ఈ కాల్ టైగర్ తర్వాత చీతా తర్వాత జాగ్వర్ లెపర్డ్ ప్యూమా స్నో లెపర్డ్ ఈ యానిమల్స్ని మాత్రమే మనం బిగ్ క్యాట్స్ అంటాం కొంతమంది ఏమనుకుంటారు అంటే వోల్ఫ్స్ని హైనాస్ని కూడా బిగ్ క్యాట్స్ అనుకుంటారు బట్ వోల్ఫ్స్ ఆర్ హైనాస్ డస్ నాట్ బిలాంగ్ టు క్యాట్ ఓకేనా క్యాట్ వంశానికి చెందినవి కాదు ఇవి మాత్రమే మనం క్యాట్ వంశానికి చెందినవి వీటిని బిగ్ క్యాట్స్ అని చెప్పేసి ఉంటాం మళ్ళీ ఒకసారి చూసినట్లయితే లయన్ టైగర్ చీతా జాగ్వర్ లెపర్డ్ ప్యూమా అండ్ స్నో లెపర్డ్ ఇవి మాత్రమే వీటిని మాత్రమే మనం బిగ్ క్యాట్స్ అనడం అని చెప్పేసి ఉంటాం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని స్టార్ట్ చేసిన కంట్రీ ఏది అని చెప్పేసి కూడా క్వశ్చన్ రావచ్చు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని స్టార్ట్ చేసిన కంట్రీ మన ఇండియా అనేది కూడా గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇండియా రీసెంట్లీ ప్రపోజ్డ్ టు లాంచ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏ ఓకేనా ఐబీసీఏ ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది ఇండియా ప్రపోజ్ చేయడం జరిగింది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ టు ప్రొటెక్ట్ బిగ్ క్యాట్స్ అండ్ అష్యూర్డ్ సపోర్ట్ ఓవర్ 5 ఇయర్స్ విత్ గ్యారంటీడ్ ఫండింగ్ ఆఫ్
$100 million. And India is proposing to create alliance which is called as International Big Cat Alliance to protect all these wild animals with the support of around $100 million. Okay, na? Right. International Big Cat Alliance is proposed mega global alliance that will work towards the protection and conservation of 7 major big cats, that is tiger, lion, leopard, snow leopard, puma, jaguar and cheetah. All these seven animals are called as big cats, and particularly to protect and conserve these 7 big cats, IBCA, International Big Cat Alliance, and India proposed cheyadam jarigindi. Membership to the alliance will be open to 97 range countries. అంటే ఏ కంట్రీస్లో అయితే మనకి ఇవి కనిపిస్తూ ఉన్నాయో, ఈ సెవెన్ యానిమల్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఆ కంట్రీస్కి మనకు మెంబర్షిప్కి అవి ఏమైతే అంటే అవి అర్హత, దే విల్ హ్యావ్ ది నెససరీ క్వాలిఫికేషన్ అనమాట అది. ఓకేనా? ఎస్, 97 కంట్రీస్కి ఇవ్వడం జరిగింది. విచ్ కంటైన్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ దీస్ బిగ్ క్యాట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇంట్రెస్టెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్సెట్రా. ఓకేనా? వేరే నేషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ 97 రేంజ్ కంట్రీస్కి దీంట్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళకు అర్హత ఉన్నదన్నమాట. ఎందుకంటే ఈ సెవెన్ బిగ్ క్యాట్స్లో ఏదైనా ఒక బిగ్ క్యాట్ ఆ కంట్రీలో ఉన్నా కానీ దోస్ కంట్రీస్ విల్ బి ఎలిజిబుల్ టు జాయిన్ ఇన్ దిస్ అలయన్స్ అనమాట. ఓకేనా? దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే, ఫస్ట్ ఇండియా అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనమాట. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద టాపిక్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ గురించి, పర్టికులర్లీ మార్చ్ 2023కి సంబంధించిన ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని మనం కవర్ చేయడం జరిగింది. అంటే ఇంకా దేర్ ఆర్ సెవెరల్ సో మెనీ థింగ్స్ బట్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ వీ థింక్ దట్ విల్ కమ్ ఇన్ విచ్ విల్ అపియర్ ఇన్ ఎగ్జామినేషన్, వాటి గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. విల్ మీట్ విత్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.